ఇవాళ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ. సాయంత్రం సెక్రటేరియట్లో కార్యక్రమం. అభ్యర్థులకు 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేయనున్న సీఎం రేవంత్. హైదరాబాద్లో సీఎంఆర్ఎఫ్ స్కామ్పై సిఐడి 6 కేసులు నమోదు. వైద్యం చేయకపోయినా చేసినట్టు ఆసుపత్రులు బిల్లులు. 28 హాస్పిటల్స్ పైన కేసులు. అక్రమార్కుల్లో పెరుగుతున్న టెన్షన్. మరికొన్ని ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమవుతున్న హైడ్రా. పలు ప్రాంతాలను ఇప్పటికే మార్క్ చేసిన అధికారులు. హైదరాబాద్ బోయిన్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టిబేత. 8,50,00,000 విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్లో తప్పిన ప్రమాదం. ఓ మహిళ పట్టాలు దాటుతున్న సమయంలో వచ్చిన గూడ్స్ ట్రాక్ పైనే పడుకున్న మహిళ. ప్రాణాలతో బయటపడ్డ మహిళ వీడియో వైరల్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మిస్టరీగా 11 నెలల బాలుడి అదృశ్యం కేసు. 4 నెలలు గడుస్తున్నా లభించని దేవాంష్ ఆచూకీ. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు. కడప జిల్లా సిద్ధవటంలో దారుణం. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. పోలీసుల అదుపులో నిందితులు. అనంతపురం జిల్లా గుత్తిలో దొంగలు హల్చల్. ఐరన్ మార్ట్లో దుండగులు దొంగతనం. 15,000 నగదు, విలువైన వస్తువులు చోరీ. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. 44 మందితో తొలి జాబితా విడుదల. కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం. కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై సర్కార్ సీరియస్. విచారణకు ఓ స్పెషల్ కమిటీ ఏర్పాటు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. నిన్న ఫోటో, నేడు వీడియో. నటుడు దర్శన్కు జైల్లో రాచమర్యాదలు. చేతిలో కాఫీ కప్పు, సిగరెట్తో దర్శనం. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులు. అమెరికాలోని మసాచ్యూసెట్స్లో ప్రాణాంతక వైరస్. ఈగల బారిన పడకుండా అధికారులు అలర్ట్. 5 పట్టణాల్లో లాక్డౌన్. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,940, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,030, కిలో వెండి 92,900. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపలకు క్యూ. సర్వదర్శనానికి 18 గంటల సమయం. హుండీ ఆదాయం 4 కోట్ల 1 లక్ష రూపాయలు.